ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం ఒక జనసైనికుడిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే కూటమిలో పనిచేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులకి మండల స్థాయి నేతలకి అలాగే బీజేపీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి మండల నాయకులకి ఇతరతర పెద్ద నాయకులకి అలాగే జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి అందరికీ జన సైనికుడు ఒక కృతజ్ఞతలు మనమందరం రేపు కౌంటింగ్ రోజున సంయం పాటించి అద్భుతమైన రిజల్ట్ మన ముందు ఉంది ఈ ఆరాలు బోరాలు ఏం పనిచేయవు ఈ ఆరా అనేది ఒక ఆస్ట్రేలియన్ సైకాలజీ లాగా మేం గెలుస్తున్నాం మేము గెలుస్తున్నాం అని చెప్పి ఒక దుష్ప్రచారం ఫేక్ ప్రచారం చేస్తూ అతను వైసీపీ మనిషి మొన్న జనాల్లో వారికి సన్మానం కూడా చేశారు వైసీపీ నాయకులందరూ వెళ్ళి కాబట్టి ఈ ఆహారాలు మనల్ ఏం చేయం ప్రజలు మన దగ్గర ఉన్నారు ప్రజలు మనకి అద్భుతమైన ఇచ్చారు మహిళలే వీరికి తీర్పిచ్చారనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మహిళలే కాదు బీసీ మహిళలు ఉన్నారు మిడిల్ క్లాస్ మహిళలు ఉన్నారు అలాగే ఉపాధి అవకాశాలు లేని మహిళలు ఉన్నారు మరి క్యాస్ట్ పరంగా తీసుకుంటే కమ్మ మహిళలు ఉన్నారు అలాగే కాపులు ఉన్నారు రెడ్లు ఉన్నారు అలాగే బ్రాహ్మణ మహిళలు ఉన్నారు ఇంతమంది ఉండగా మహిళలు మాకేస్తారంటే హాస్యాస్పదం మే తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారనేది అద్భుతమైన కామెడీ ఈ ఎరాలో దొరికినటువంటి అద్భుతమైన కామెడీ వైసీపీకి అవార్డు ఇవ్వచ్చు మనం కాబట్టి మనం అందరం సంయమం పాటిద్దాం అద్భుతమైన రిజల్ట్ మే నా జూన్ నాలుగో తారీఖున అద్భుతంగా మనం అందరం ఫలితాల కోసం ఎదురు చూద్దాం బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకుందాం ఈ వీళ్ళు చేసే ఫేక్ సర్వేలు మనం నమ్మొద్దు కాబట్టి అద్భుతమైన రిజల్ట్ మన దగ్గర ఉంది నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు ఇది పృథ్వీరాజు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు ఒక జన సైనికుడిగా ఇది ఈరోజు చెప్పింది కాదు సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నాం కూటమి అద్భుతంగా గెలుస్తుంది నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై యొక్క పార్లమెంటు స్థానాలు పిఠాపురంలో ఎన్ని అడ్డంకులున్నా పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజార్టీ సాధిస్తారని సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై హింద్